हेलो फ्रेंड्स, चिन्नीस किचन लोकी स्वागतम सुस्वागतम। मरी इवाळ मन किचन लो सूपर एंड टेस्टी डेलीशियस एग्लेस मैंगो केक नी तैयार चेसुकुंदामंडी। इदी चाला चाला बागुंटुंदी। चूंडी ई केक नेनु कट चेसी कूडा चूपिस्तानु एंत सॉफ्ट एंड स्पंजीगा उंटुंदो। चूँगी केक इन सैड मर इंत साफ्ट अंड स्पंजी केक विधा तैयार चुस्वा वीडियो चूसा चूँ मुझे मैंगो केक प्रिपेर कोसम मैं मैंगो ग्लेज तैयार चेसम। मैंगो ग्लेज अंत एम लेदी जस्ट प्यूरी तो प्रिपेर चुस्कने चाला सिंपल प्रिपेर चुस्कूं इकड़ मन मैंगो प्यूरी डैरक्ट वाड़क मैंगो ग्लेज ఎందుకు వాడుకుంటామంటే మీ కేక్ అనేది సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా ఉడుకుతుందన్నమాట ఈ గ్లేజ్ ని వాడకోవడం వల్ల। ఒక్కొక్కసారి ప్యూరీ వల్ల మీకు కేక్ లోపల ఉడకకపోవచ్చు అన్నమాట। అందుకోసం మీరు గ్లేజ్ ని ప్రిపేర్ చేసుకొని ఈ కేక్ లో యూస్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట। చూడండి ఇప్పుడు ఈ గ్లేజ్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1/2 కప్పు మ్యాంగో ప్యూరీని తీసుకున్నాను। ఇలాగ ఒక మీడియం సైజ్ మామిడి పండుని తీసుకొని పీల్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని मिक्सी जार लो ग्राइंड चेसुकोनी इलागा प्यूरी लागा चेसुकोवाली। इप्पुडु ग्लेज नी तयार चेसुकोवडं कोसम ओक पैन नी पेट्टुकुंदामु। इला पैन पेट्टुकोनी इंदुलो मनं तीसुकुन्न 1/2 कप्पु मैंगो प्यूरी नी वेसुकुंदामु। ई 1/2 कप्पु प्यूरी की 1/4 कप्पु चक्कर नी वेसुकुंदामु। वेसुकोनी बागा मिक्स चेसुकुंटू चक्कर नी मेल्ट चेसुकुंदामु। ఇలా మనం వేసుకున్న చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి। చూసారు కదా ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ మ్యాంగో ప్యూరీని ఇంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది। ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। చూడండి నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి మనం మోల్డ్ ని రెడీ చేసుకుందాము। మీ దగ్గర ఏ మోల్డ్ ఉంటే ఆ మోల్డ్ ని తీసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి లేకపోతే బటర్ ని వేసుకోండి। వేసుకొని ఈ టిన్ మొత్తం ఇలాగా గ్రీస్ చేసుకోవాలి। సైడ్స్ అడుగున బాగా మనం గ్రీస్ చేసుకోవాలి। ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ నైనా సరే వేసుకోవచ్చు। బటర్ పేపర్ లేకపోతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఇలాగా మైదాని వేసుకొని ఈ టిన్ మొత్తాన్ని ఇలాగా డస్టింగ్ చేసుకోవాలి। ఇలా డస్టింగ్ చేసుకొని ట్యాప్ చేసుకొని ఈ ఎక్స్ట్రా మైదాని తీసేసుకోవాలి। చూసారు కదా కేక్ టిన్ రెడీ అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాటర్ ని రెడీ చేసుకుందాము। చూడండి బ్యాటర్ కోసం ఇలాగా ఒక బౌల్ ని తీసుకొని ఇందులో 1/2 కప్పు చక్కెర పొడిని వేసుకుందాము। ఇందులో 1/2 కప్పుకి 1/3 కప్ రిఫైండ్ ఆయిల్ ని వేసుకోవాలి। మీరు ఈ ప్లేస్ లో కావాలంటే బటర్ నైనా సరే తీసుకోవచ్చు। వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా। ఇంత క్రీమీగా విస్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక జల్లెడని పెట్టేసుకొని ఒక కప్పు మైదాని వేసుకుందాము। ఇందులోనే ఒక చిటికెడంత ఉప్పు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ మిక్సర్ లోనే వీటిని జల్లించేసుకోవాలి। ఇలా మొత్తం జల్లించేసుకోవాలి। జల్లించేసిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కాచి చల్లార్చుకున్న పాలను తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ లంప్స్ లేకుండా స్మూత్ గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి। పాలని తగినన్ని మనం పోసుకోవాలి। ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి। ఇలాగా మొత్తం పాలను పోసుకోవాలి। బాగా స్మూత్ గా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి।
चूसर कदा इंत सिल्की स्मूथ बैटर मन रेडी चेसुकोवाली कंसिस्टेंसी उंडाली मीडियम ग्लास पालैते सरिपोतायंडी एग्जाक्ट गा नेक्स्ट बैटर लो 1 टीस्पून वेनिगर కొంచెం లిక్విడ్ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ని యూస్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి ఇలాగా కొన్ని చుక్కల ఎల్లో ఫుడ్ కలర్ అలాగే 1/4 టీస్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము సరే కదా మన బ్యాటర్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్ గా మనం తయారు చేసుకున్న మ్యాంగో గ్లేజ్ ని వేసుకుందాము ఈ మ్యాంగో గ్లేజ్ వేసుకునేటప్పుడు ఏ మాత్రం వేడిగా ఉండకుండా చూసి వేసుకోవాలి ఇలాగా 4 టీ స్పూన్స్ ఇందులో వేసుకుందాము వేసుకొని బ్యాటర్ లో చక్కగా మిక్స్ అయిపోయేటట్టు ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ ని మనం మోల్డ్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము ఇలా బ్యాటర్ ని వేసుకొని కేక్ టిన్ ని 2 నుంచి 3 సార్లు ఇలాగా ట్యాప్ చేసుకోండి ఇప్పుడు కేక్ ని బేక్ చేసుకోవడం కోసం గిన్నెని ప్రీహీట్ చేసుకుందాము ఇలాగా మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నెని కానివండి కడాయిని కానివండి లేకపోతే ప్రెజర్ కుక్కర్ ని లేకపోతే మీరు నాన్ స్టిక్ ఏదైనా పెద్ద బౌల్ నైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఇందులో మీరు కావాలంటే salt కానివండి ఇసుక కానివండి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏం వేసుకోట్లేదు మందంగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఇలానే యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెని ఫ్లేమ్ ని ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుందాము ఇలా ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెలో ఒక ఇలాగా స్టీల్ స్టాండ్ ని కానివండి ఏదైనా రింగ్ నైనా సరే పెట్టుకోవచ్చు పెట్టేసుకొని మనం కేక్ బ్యాటర్ ని వేసుకున్న ఈ మోల్డ్ ని కూడా ఇలాగా పెట్టుకోవాలి ఇలాగా ఈ టిన్నిని కూడా పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో 35 నిమిషస్ నుంచి 40 నిమిషస్ వరకు ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి చూడండి 30 నిమిషస్ అయింది ఒకసారి మనం కేక్ ని చెక్ చేసుకుందాము వావ్ చూడండి మన కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో కలర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒక ఫ్రెష్ టూత్ పిక్ కానివండి నైఫ్ కానివండి తీసుకొని ఇలాగా సెంటర్ లో ఇన్సర్ట్ చేసి చూసుకోండి చూసారు కదా ఎంత క్లీన్ గా వచ్చేసిందో అంటే మీ కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లే 30 నిమిషస్ తర్వాత ఒకసారి మీరు ఇలాగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని క్లీన్ గా వస్తే మీరు ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని ఈ కేక్ టిన్ ని తీసుకొని పూర్తిగా చల్లారే వరకు మనం పెట్టుకోవాలి ఒకవేళ మీ కేక్ లోపల ఇంకొంచెం పచ్చిగా ఉండి మీకు ఉడకనట్టు అనిపించినట్లయితే ఇంకొక 5 టు 10 నిమిషస్ మీరు లో ఫ్లేమ్ లోనే పెట్టి మళ్ళీ దీన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడైతే మన కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది కాబట్టి ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని ఈ కేక్ టిన్ ని తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం చూడండి మన కేక్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఈ కేక్ ని డీమోల్డ్ చేసుకుందాము అందుకు ముందుగా సైడ్స్ క్లియర్ చేసుకుందాము ఒక నైఫ్ తీసుకొని ఇలాగా సైడ్స్ క్లియర్ చేసుకోండి ఇలా క్లియర్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీని మీద ఇలాగా బోర్ల పెట్టేసుకొని విధంగా చేసుకొని ట్యాప్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మీకు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకొని దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోండి చూసారు కదండి కేక్ ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా మీకు చక్కగా బేక్ అయిందో ఇంత మాయిస్ట్ గా కూడా ఉంది చూడండి కేక్ ఇప్పుడు మీరు కేక్ ని కావాలంటే ఇలా ఇన్స్టెంట్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే మనం తయారు చేసుకున్న ఈ మ్యాంగో గ్లేజ్ ఉంది కదండి దీన్ని తీసుకొని ఇలాగా టాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా టాపింగ్ చేసుకున్నా కూడా చూడడానికి అందంగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలాగా మొత్తం మ్యాంగో గ్లేజ్ తో టాపింగ్ చేసుకోవచ్చు ఇలా గ్లేజ్ తో చక్కగా టాపింగ్ చేసుకున్న తర్వాత కొంచెం డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి దాన్ని కూడా తీసుకొని ఇలాగా ఈ కేక్ మీద మీరు గ్రేట్ చేసుకోండి అందంగా కనిపిస్తుంది ఇది కంపల్సరీ అనేం కాదండి ఆప్షనల్ అన్నమాట మీ అభిరుచిని బట్టి మీరు ఇలాగా టాపింగ్ చేసుకోవచ్చు మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ అయినా సరే తీసుకొని ఇలాగా మీరు చేసుకోవచ్చు
ఇలా చేసుకొని పై నుంచి కొన్ని ఇలాగా పిస్తా నట్స్ తో కూడా గార్నిష్ చేసుకోండి। మీకు ఇష్టమైన నట్స్ తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు। ఇలా చేసుకొని మళ్ళీ కొన్ని మామిడికాయ ముక్కలతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు। మరి చూసారు కదండి ఇలా అందంగా మీరు గార్నిష్ చేసుకొని కేక్ ని కట్ చేసుకొని ఇన్స్టెంట్ గా సర్వ్ చేసుకోండి। సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది। ఇవాళ ఎగ్ తో మనం మ్యాంగో కేక్ ని ప్రిపేర్ చేసుకుందాము। ఎగ్ తో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈ కేక్ కూడా చాలా సాఫ్ట్ గా స్పంజీగా ఉంటుంది। మరి ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ మీడియం సైజ్ ఉన్న బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి। ముందుగా ఈ మ్యాంగో ని పీల్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుందాం। చూసారు కదా ఇలాగా మ్యాంగో ప్యూరీని తయారు చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు నెక్స్ట్ మనం కేక్ టిన్ ని రెడీ చేసుకుందాము। ఇలాగా ఒక కేక్ టిన్ ని తీసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని ఈ టిన్ మొత్తాన్ని కూడా గ్రీస్ చేసుకోవాలి। ఇలాగా టిన్ మొత్తాన్ని గ్రీస్ చేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల మైదా వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ ని వేసుకోవచ్చు। బటర్ పేపర్ లేనప్పుడు ఇలాగా జస్ట్ మీరు పిండితో డస్టింగ్ చేసుకున్నట్లయితే మీ టిన్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది। ఇలా ట్యాప్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న మైదాని తీసేసుకోవాలి। చూసారు కదా మన కేక్ టిన్ కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాటర్ ని రెడీ చేసుకుందాము। చూడండి బ్యాటర్ కోసం ఇలా ఒక బౌల్ ని తీసుకొని 1/2 కప్పు చక్కెరని వేసుకుందాము। అలాగే 2x ని వేసుకుందాము। ఈ కేక్ లో మనం ఎటువంటి పెరుగుని కానివండి పాలు కానివండి వాడట్లేదు। ఇలా వేసుకొని మీరు ఇలాగ హ్యాండ్ విస్కర్ ని తీసుకొని బాగా స్మూత్ గా వచ్చేటట్టు చక్కెర మొత్తం కరిగిపోయే వరకు విస్క్ చేసుకోవాలి। ఇలాగ హ్యాండ్ విస్కర్ తో అయినా సరే బీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ తో అయినా సరే దీన్ని బీట్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని మనం బాగా ఫైన్ గా బీట్ చేసుకుందాము। చూసారు కదా ఇంత ఫోమీగా చక్కగా బీట్ చేసుకోవాలి। చక్కెర కూడా చూడండి చక్కగా మెల్ట్ అయిపోయింది, చాలా థిక్ గా కూడా వచ్చేసింది। ఇప్పుడు ఇందులో 1/4 కప్ ప్రిఫైండ్ ఆయిల్ ని వేసుకుందాము। వెజిటేబుల్ ఆయిల్ అయినా సరే మీరు ఇందులో వేసుకోవచ్చు, బటర్ అయినా సరే వేసుకోవచ్చు। ఈ ఆయిల్ ని కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బీట్ చేసుకుందాము। ఇలా ఆయిల్ వేసుకొని 2 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరీలో 1/3 కప్ ని వేసుకోవాలి। ఇలా మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బీట్ చేసుకుందాము। చూడండి మన పర్ఫెక్ట్ మిక్చర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీని మీద ఇలాగ ఒక జల్లెడని పెట్టేసుకొని ఇందులో 1 కప్పు మైదాని వేసుకుందాము। అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ మిక్సర్ లోనే జల్లించేసుకుందాము। ఇలా మొత్తం జల్లించేసుకొని ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకుందాము। వేసుకొని దీన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి। మరీ ఎక్కువగా కూడా మిక్స్ చేసుకోకూడదు, జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాలి। మీకు ఇందులో ఎటువంటి పాలు కూడా అవసరం లేకుండానే చక్కగా మిక్స్ అయిపోతుంది ఈ పిండి అనేది। లంప్స్ లేకుండా మీరు మిక్స్ చేసేసుకోవాలి। చూసారు కదా ఎంత స్మూత్ గా మిక్స్ అయిపోయిందో, మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది। ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ లో కొంచెం మంచి కలర్ కోసం లెమన్ ఎల్లో లిక్విడ్ ఫుడ్ కలర్ ని వేస్తున్నాను। ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు। జస్ట్ కొన్ని చుక్కల ఈ లిక్విడ్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి। వేసుకొని ఈ ఫుడ్ కలర్ ని కూడా ఈ బ్యాటర్ తో పాటు మిక్స్ చేసుకుందాము। ఇలా మిక్స్ చేసేసుకున్న బ్యాటర్ ని కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఈ బ్యాటర్ మొత్తాన్ని షిఫ్ట్ చేసేద్దాము। ఇలా బ్యాటర్ ని వేసుకొని కేక్ టిన్ ని ఇలా ట్యాప్ చేసుకుందాము। ఇలాగ ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న టూటీ ఫ్రూటీ చెర్రీస్ లో
हाफ टी स्पून मैदा वेसकोनी कोट वेसकंदाम इला कोट वाला बैटर लोपल की वेल्लिपोक उसमें जस्ट मन इला मैदा तो कोट बैटर टॉपिंग वेसुकोवाली इला रेडी चेसुकोनी इप्पुडु दीन्नी बेक चेसुकुने बौल लो पेट्टुकुंदाम चूँ नी केक बेक चेसुकोवडम इला पात पैन नी तीसुकुंटुन्नानु तीसुकोनी फ्लेम नी आन चेसुकोनी ओक रेंडु निमिषालु प्री हीट चेसुकुंटुन्नानु इलाग रेंडु निमिषालु प्री हीट चेसुकोनी ई टिन्ने नी डैरेक्ट गा ई पैन लो पेट्टुकुंटुन्नानु करेक्ट गा सेंटर लो पेट्टुकोवाली पेट्टुकोनी ई पैन की सरिपड़ा लिड तो मीरु इलागा क्लोज चेसुकोनी 30 टू 40 मिनट्स मीडियम टू लो फ्लेम लो पेट्टुकोनी ई केक नी बेक चेसुकोवाली 35 मिनट्स एंदोकसारी इप्पुडु मनं केक नी चेक चेसुकुंदामु इला ओक टूथ पिक नी तीसुकोनी इलागा इन्सर्ट चेसि चूसुकोंडि चूडंडि एंत क्लीन गा वच्चिंदो इला क्लीन गा वस्ते मी केक पर्फेक्ट गा बेक अयिनट्ले ఇప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ టిన్ ని తీసుకొని బైట్ పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మీరు ఇక్కడ ఒకవేళ మందంగా ఉన్న పాన్ ని తీసుకోకపోతే స్టాండ్ పెట్టుకొని మీరు ఈ కేక్ టిన్ ని పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ కేక్ ని మనం పూర్తిగా చల్లారనిద్దాము చూడండి కేక్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాము ఇలాగ ఒక నైఫ్ తీసుకొని ముందు సైడ్స్ క్లియర్ చేసుకుందాము ఇలాగ క్లియర్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్ల పెట్టేసుకొని దీన్ని ఇలాగ ట్యాప్ చేసుకుందాము केक ईजीगा वच्चेस्तुंदी चूंडी एंत चक्कगा बेक अयिंदो इप्पुडु मल्ली केक नी मनं फ्लिप चेसुकुंदामु चूंडी एंत स्पंजीगा इनसाइड कूडा मीरु टेक्स्चर नी चूडोच्चु एंत स्पंजीगा उंदो चूंडी मन केक अनेदी चूंडी इप्पुडु ई केक नी कट चेसि कूडा चूसुकुंदामु चूंडी मन केक एंत पर्फेक्ट वो इन सैड चूड्स इंत स्पंजी मैं चूसर कदा फ्रेंड्स मैं टेस्ट मैंगो केक प्रिपेर एटुवंटी पालु पेरुगु वाड़कुंडा जस्ट सिंपल गा इंट्लो उंडे इंग्रीडियंट्स तो मामिड़ पंडु तो इंत टेस्टी एंड डेलीशियस केक तैयार चेसुकुन्नामु ఈ మ్యాంగో కేక్ ని కూడా ఎటువంటి పాలు పెరుగు ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా ఎంతో సింపుల్ గా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోగలిగే ఈ మ్యాంగో కేక్ ని ప్రిపేర్ చేసుకుందాము ఇది కూడా చాలా డెలీషియస్ గా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారు కదా ఇన్సైడ్ కూడా చూడండి మనకి ఎంత చక్కగా బేక్ అయిందో ఈ కేక్ మరి ఇంత డెలీషియస్ मैंगो केक तैयार इप्पुडु मनं चूसेद्दाम चूँ के प्रिपेर कोसम मुंदुगा इला केक टिन तीसुकोनी ग्रीस चेसुकोनी इक्कड़ बटर पेपर नी वेसुकुन्नानु इप्पुडु मनकि केक टिन रेडी अयिपोयिंदि काबट्टि बैटर नी रेडी चेसुकुंदाम चूँ बैटर कोसम इला ओक ब्लेंडिंग जार तीसुकोनी इंदुलो हाफ कप्पु चक्केर नी वेसुकुंदामु इंदुलोने हाफ कप्पु आयिल अलागे हाफ कप्पु मैंगो प्यूरी ఒక పండిన మామిడి పండుని తీసుకొని పీల్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలాగా ప్యూరీ లాగా రెడీ అయిపోతుంది మనం ఎగ్జాక్ట్ గా హాఫ్ కప్పు చక్కెర హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు మ్యాంగో ప్యూరీని మూడిటిని సమానంగా తీసుకున్నాము ఇప్పుడు వీటిని ఫైన్ గా 2 నుంచి 3 నిమిషాల వరకు బ్లెండ్ చేసుకుందాము చూసారు కదా ఇలాగా ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాము ఇలా ఒక బౌల్ లోకి తీసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇలా ఒక జల్లడని పెట్టేసుకోవాలి ఇందులో ఒక కప్పు మైదాని తీసుకోవాలి ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ ని వేస్తున్నాను నెస్ట్లీ ఎవరీడే మిల్క్ పౌడర్ ని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ ని వేసుకోవడం వల్ల మీ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి పాలు పెరుగు ఎగ్ ఏది యూస్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ మిల్క్ పౌడర్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి పెద్ద ప్యాకెట్ లేకపోయినా ఇలాగా 10 రూపాయ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి ఇలా ఒక ప్యాకెట్ ని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియన్స్ అన్నిటిని కూడా ఈ మిక్సర్ లో జల్లించేసుకుందాము ఇలా జల్లించేసుకొని హ్యాండ్ విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువగా మిక్స్ చేసుకోకుండా ఈ డ్రై ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ఈ మిక్సర్ తో మిక్స్ అయిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి
చూసారు కదా మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయిని ఇప్పుడు లంప్స్ లేకుండా స్మూత్ గా వచ్చేటట్టు ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ లో 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ ని వేసుకోవాలి వెనిగర్ లేకపోతే మీరు లెమన్ జ్యూస్ నైనా సరే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు వెనిగర్ తో కూడా ఈ బ్యాటర్ ని చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది మీకు ఏదైనా బ్యాటర్ మరి స్టిఫ్ గా అనిపించినట్లయితే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు అవసరం లేదండి చూడండి పర్ఫెక్ట్ గా ఉంది బ్యాటర్ ఇప్పుడు ఈ బ్యాటర్ ని కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలాగా ఈ కేక్ టిన్ లో బ్యాటర్ ని వేసేసుకుందాము ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఎటువంటి ఎసెన్స్ ని యూస్ చేయలేదు మీరు కావాలంటే ఇందులో వెనిల్లా ఎసెన్స్ ని కానివ్వండి లేకపోతే కొంచెం యాలకుల పొడినైనా సరే వేసుకోవచ్చు వేసుకొని ఇలాగా ఈ కేక్ టిన్ ని ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని బ్యాటర్ ని సమంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకొని పై నుంచి ఇలా కొన్ని పిస్తా నట్స్ తో టాపింగ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కేక్ ని బేక్ చేసుకుందాం చూడండి ఈ కేక్ ని బేక్ చేసుకోవడం కోసం ఇలాగా ఏదైనా పెద్ద గిన్నెని కానివ్వండి ప్రెజర్ కుక్కర్ ని లేకపోతే కడాయిని పెట్టుకొని మీరు 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా 2 మినిట్స్ మనం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ వేసుకున్న ఈ మోల్డ్ ని ఈ గిన్నెలోకి పెట్టుకోవాలి లోపల చూడండి ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టిన్ ని పెట్టుకొని లిడ్ తో కవర్ చేసుకొని 10 మినిట్స్ ముందు మనం మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి తర్వాత మీ కేక్ కంప్లీట్ గా బేక్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని 30 టు 40 మినిట్స్ వరకు ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి చూడండి 40 మినిట్స్ అయింది ఇప్పుడు మన కేక్ ఎలా బేక్ అయిందో చూద్దాము చూడండి మన కేక్ ఎంత చక్కగా మంచి కలర్ తో ఫ్లఫీగా బేక్ అయింది ఇప్పుడు ఒక ఫ్రెష్ టూత్ పిక్ తీసుకొని ఇన్సర్ట్ చేసి చూసుకుందాము చూడండి ఎంత క్లీన్ గా వచ్చేసిందో మన కేక్ పూర్తిగా బేక్ అయిపోయింది కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ టిన్ ని తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పెట్టుకోవాలి చూడండి కేక్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాము నైఫ్ తీసుకొని సైడ్స్ క్లియర్ చేసుకుందాము ఇలా క్లియర్ చేసుకొని ప్లేట్ తీసుకొని ఇలా బోర్లో పెట్టేసుకొని దీన్ని ఇలాగా ట్యాప్ చేసుకుందాము ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత క్లీన్ గా వచ్చేసిందో బటర్ పేపర్ ని వేసుకోవడం వల్ల మనకి ఇంత క్లీన్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్ మీదనే బటర్ పేపర్ ని రిమూవ్ చేసుకుందాము ఇలాగా బటర్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ కేక్ ఎంత సాఫ్ట్ గా ఎంత స్పంజీగా ఉందో ఇక్కడ మీరు ఈ కేక్ టెక్స్చర్ ని కూడా చూడొచ్చు ఇప్పుడు మనం ఈ కేక్ ని కట్ చేసి కూడా చూసుకుందాము చూడండి కేక్ పీస్ ఇన్సైడ్ కూడా మీకు ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో మరి ఇంత టేస్టీ మ్యాంగో కేక్ ని ఈ విధంగా ఎటువంటి మిల్క్ కర్డ్ యూస్ చేయకుండా ఇంత సింపుల్ గా ట్రై చేసి చూడండి బొంబాయి రవ్వ అలాగే ఈ మామిడి పండుతో చేసుకున్న కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి మరి నేను ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఇలాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇలాగా మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న ఈ రవ్వని వేసుకుందాము నేను ఇది చక్కెరని గ్రైండ్ చేసుకున్న జారేనండి ఇప్పుడు దీన్ని ఫైన్ గా మనం గ్రైండ్ చేద్దాము చూసారు కదా మరి పౌడర్ లాగా కూడా చేసుకోకపోయినా కూడా ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాము ఇలాగా బౌల్ లోకి తీసి పెట్టుకొని నెక్స్ట్ మనము ఈ మ్యాంగోని పీల్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేద్దాము చూడండి ఈ మ్యాంగో పీసెస్ ని ఇప్పుడు మనం ఫైన్ గా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన ప్యూరీ రెడీ అయిపోతుంది మనం తీసుకునే మామిడి పండు స్వీట్ గా ఉండేటట్లు చూసుకోవాలి పుల్లగా ఉండకూడదు ఇప్పుడు ఈ పీసెస్ ని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ప్యూరీని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా ఈ ప్యూరీని బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మనకు అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి బ్యాటర్ ని రెడీ చేసుకుందాము ముందుగా ఈ మ్యాంగో ప్యూరీలో ఒక 1/3 కప్పు చక్కెర పొడిని వేసుకోవాలి ఈ చక్కెర పొడి అనేది మీ స్వీట్నెస్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చక్కెర పొడిని వేసుకొని హ్యాండ్ విస్కర్ తీసుకొని ఈ మ్యాంగో ప్యూరీతో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా
మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ కుకింగ్ ఆయిల్ ని వేసుకుందాము వేసుకొని ఈ ఆయిల్ తో కూడా ఒక 2 నిమిషస్ మనం బాగా విస్క్ చేసుకుందాము చూసారు కదా ఇంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము చూడండి ఇంత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోయేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకొని దీని ఇలా సెట్ చేసుకొని నియర్లీ 30 టు 40 నిమిషస్ రెస్ట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే బొంబాయి రవ్వ కాబట్టి ఇలాగ రెస్ట్ పెట్టుకున్నట్లయితే మీ కేక్ చాలా సాఫ్ట్ గా స్పంజీగా ఉంటుంది బొంబాయి రవ్వ కూడా మీకు చక్కగా నాని మీ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి హాఫ్ an అవర్ అయ్యింది చూడండి మన బ్యాటర్ కొంచెం స్టిఫ్ గా కూడా ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి మిల్క్ తోటి దానికన్నా ముందు మనం కేక్ ని బేక్ చేసుకోవడం కోసం గిన్నెని రెడీ చేసుకుందాము ఇవాల మనం ఈ కేక్ ని ప్రెజర్ కుక్కర్ లో బేక్ చేసుకుందాము ప్రెజర్ కుక్కర్ అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ కేక్ ని బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకుందాము ఇక్కడ నేను 2 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ ని తీసుకున్నాను ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసుకుందాం ఆయిల్ ని వేసుకొని చక్కగా మనం గ్రీస్ చేసుకోవాలి అడుగున ఇలాగా సైడ్స్ కూడా మొత్తం మనం పర్ఫెక్ట్ గా ग्रीस चेसुकोवाली इला ग्रीस चेसुकोनी मी दग्गर बटर पेपर उन्नट्लयिते अडुगुना इलागा बटर पेपर नि कूडा वेसेसुकोवच्चु बटर पेपर लेकपोते इलागा कोंचेम मैदान तीसुकोनी इला चल्लेसुकोनी ई कुक्कर मोत्तानि ओकवेळ मीरु मोल्ड तीसुकुन्नट्लयिते मोल्ड नि चक्कगा कोट अयिपोयेटट्टु मीरु डस्टिंग चेसुकोवाली इलागा डस्टिंग चेसुकोनी इला टैप चेसुकोनी ई एक्स्ट्रा मैदानि तीसेसुकुंदामु चूसारु कदा मन प्रेजर कुक्कर बटर पेपर लेकुंडा कूडा केक बेक చేసుకోవడానికి రెడీ చేసుకున్నాము నెక్స్ట్ చూడండి ఈ బ్యాటర్ లో రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని ఒక హాఫ్ కప్పు తీసుకొని ఇలాగా పోసుకొని మనం మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా స్మూత్ గా వచ్చేటట్టు మొత్తం ఒకేసారి పోసుకోకుండా మిక్స్ చేసుకుంటూ పోసుకోవాలి ఇలాగా మొత్తం పాలని పోసుకొని లంప్స్ లేకుండా చక్కగా స్మూత్ గా వచ్చేటట్టు మనం మిక్స్ చేసేయాలి ఈ బ్యాటర్ లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకుందాము అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ నైనా సరే వేసుకొని మీరు మిక్స్ చేసుకోండి ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా తో కూడా చక్కగా మిక్స్ అయిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ని గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ ప్రెజర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వేసుకొని జస్ట్ ఇలాగా సరి మనం ట్యాప్ చేసుకుందాము एयर गैप्स लेकुंडा उंटे चूंडी इलागा बैटर वेसिन तर्वात टॉपिंग लो इला कोन्नी मिक्स्ड नट्स अलागा टूटी फ्रूटी नी नेनु वेसुकुंटानु इप्पुडु ई नट्स लो कोंचेम इलागा मैदान वेसुकोनी इलागा मिक्स चेसुकोनी वेसुकुन्नट्लयिते मीकु बैटर लोपलिकि वेल्लिपोकुंडा पैननने उंटे अन्नमाट अंदुकोसम इलागा मीरु कोंचेम मैदातो मिक्स चेसुकोनी वेसुकोंडि इलागा मिक्स चेसुकुन्न नट्स अंड फ्रूट्स नी इलागा वेसुकुंदामु ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కేక్ ని ఎలా బేక్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఈ కేక్ ని బేక్ చేసుకోవడం కోసం ఇలాగా ఒక పాత తవ్వని తీసుకొని మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకున్న ఈ ప్రెజర్ కుక్కర్ ని తెచ్చేసుకొని ఇలాగా సెంటర్ లో పెట్టుకోవాలి సెంటర్ లో పెట్టుకొని కుక్కర్ లిడ్ ని తీసుకొని ఇక్కడ ఈ విజిల్ అలాగే గ్యాస్ కట్ తీసేసుకొని ఇలాగా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో 30 టు 40 నిమిషస్ మీరు ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి మీరు 35 నిమిషస్ అయిన తర్వాత ఒకసారి కేక్ ని చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు బేక్ అవ్వకపోతే మీరు ఇంకొంచెం సేపు పెట్టుకొని ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఈ కేక్ ని చెక్ చేసుకుందాము 45 నిమిషస్ అయిందండి
చూడండి ఒక టూత్ పిక్ తీసుకొని ఒకసారి ఇన్సర్ట్ చేసి చూసుకుందాము చూడండి ఎంత క్లీన్ గా వచ్చేసిందో మరి ఇంత క్లీన్ గా వచ్చేసింది కాబట్టి మన కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ ని తీసుకొని పక్కన పెట్టుకొని ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారే వరకు మనం పెట్టుకోవాలి చూడండి కేక్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాము అందుకు ముందుగా సైడ్స్ క్లియర్ చేసుకుందాము ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఎంత క్లీన్ గా వచ్చేసిందో కేక్ ఏ మాత్రం మాడకుండా కూడా మంచి కలర్ తో వచ్చింది మళ్ళీ కేక్ ని ఇలాగా ఫ్లిప్ చేసుకుందాము చూడండి మీ కేక్ టెక్స్చర్ కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇన్సైడ్ కూడా చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యిందో కేక్ అనేది చూడండి ఇప్పుడు ఈ కేక్ ని కట్ చేసి కూడా చూసుకుందాము చూడండి కేక్ మీరు ఇన్సైడ్ కూడా ఎంత చక్కగా బేక్ అయ్యిందో ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి చూడండి ఈ కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి మరి డెఫినెట్ గా మీరు కూడా ఈ మ్యాంగో సూజీ కేక్ ని ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్ గా ఈ సూజీ మ్యాంగో కేక్ ని ఇలాగా ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లవ్లీ ఫీడ్‌బ్యాక్ ని మన YouTube చిన్నిస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్